ఈ గ్రూప్ 17వ తేదీ ఏప్రిల్ మాసం 2020 లో ఆరంభమైంది నలుగురు సభ్యులతో ప్రారంభించి 2022 లో 2000 మందితో 2023 లో 4000 మందితో గ్రూప్ ను నాయన ముందుకు తీసుకెళ్తున్నాం ఐక్యత కలిగి ప్రేమతో మరి బంధుత్వాల్లో బాంధవ్యాలు మర్చిపోతున్నటువంటి తరుణంలో మా కుటుంబం ఇంటి పేరు కలిగినటువంటి చిలకావారి ఇంటి పేరు కలిగినటువంటి మేమందరం కూడా ఐక్యత కలిగి ముందుకు నడుస్తున్నాం దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సుబ్బారావు గారు అలాగే తండ్రి అలాగే మన భాస్కర్ గారు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కుమార్ గారు మరి అన్న మరి అబ్రహం అన్న అందరం కూడా సమిష్టిగా కలిసి ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని యావత్ దేశంలోనే కాకుండా నైజీరియా అనే ప్రాంతంలో కూడా ఈ చిలకావాళ్ళు మేము కలిగి ఉంటాం మేము ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం రెండు రాష్ట్రాలలో సుమారుగా 5 లక్షల పైచిలకు మేము చిలకావారి కుటుంబాలు కలిగి ఉన్నాం మరి రాజా వాసిరెడ్డి గారి వారసత్వంగా భుజంగరా గారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని మేమందరం కూడా మా కుటుంబానికి ఆర్థిక స్థితిలో ఎవరైనా చిక్కి ఉన్నా కానీ విద్య విషయమై అయితే ఉద్యోగ విషయాలై అన్నిటిలో మేము అండగా ఉండి దన్నగా ఉండి ముందుండి మేము నడిపిస్తామని అందరికీ మా అందరి యోగక్షేమాలు మా కుటుంబం చూస్తుందని మీ అందరికీ పత్రికా విలేకరు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రోగ్రామ్ ముట్టిచెరుకొన మండల ఎంపీపీని ఈ చిలకా కుటుంబం కలయిక అన్నగారు చెప్పినట్టు ముగ్గురుతో స్టార్ట్ అయింది 2019 22న ఇక్కడే ఇరవైనా సమావేశం అయింది ఆ తర్వాత 22లో 20 నుంచి నలుగురితో స్టార్ట్ అయింది ఇది 22కి వచ్చేసరికి 1500 మందితో స్టార్ట్ అయింది ఇక్కడ ఈ చిలకా కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్య ఆర్థిక పరిస్థితులు ఉన్న పిల్లలు విధానంలో డెఫిసిట్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం ఆర్థికంగా ఎవరైనా మరణించి ఉన్నా కానీ ఎవరైనా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాన్ని మేము ఆదుకొని ముందుకు తీసుకెళ్ళి చదివేయటం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఈ చిలకా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకోవడానికి ముందంజలో ఉంటామని అనాథ పిల్లలకు కానీ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని నా పేరు చిలక అగస్టస్ బాబు సత్తనపల్లి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానండి మరి ముఖ్యంగా మనం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిలకావారి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యాపరమైనటువంటి వెనుకబడతాన రూపుమాపటానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అదేవిధంగా ఉద్యోగాలు ఎక్కడ ఉండవో ఎడ్యుకేట్ చేయటం వారిని ప్రోత్సహించడం కోచింగ్ ఇచ్చే విధంగా ప్రోత్సహించడం అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగంలో ఎక్కడ ఏ రంగంలో పోతే వారు ముందుకు వెళ్తారో ఆ రంగాన్ని ఎంచుకునే విధంగా మనం ప్రేరేపిస్తున్నాం ఒక యాప్ను ఏర్పాటు చేసామంటే ఆ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కడుండయో ఎత్తుకొని పోవడానికి వాళ్ళకి ఒక వేదికగా ఏర్పడుతుంది అదేవిధంగా కోచింగ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది ఉద్యోగ అవకాశాలు పొందడానికి అది ఒక మంచి వేదిక అవుతుందని నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు వరకు జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చిలకావారి కుటుంబం కోసం హెచ్చించడం జరిగింది ఎక్కడైతే తల్లిదండ్రులు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి ఎక్కడైతే తల్లిదండ్రులకు పోకున్నారో వారికి ఆర్థిక సహాయం అనేటువంటి 60,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి కోసం మంత్రి గారి కోసం ఎదురు చూడకుండా మా కుటుంబ పరంగా మేము చేయాల్సిన సహాయం మేము ముందుకొచ్చి సహాయం చేయడం అనేది జరిగింది మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చిలక కుటుంబాలందరినీ ఒక చోట చేర్చి మా చిలక కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళ పిల్లలను మేము అప్లిఫ్ట్ చేసుకోవాలని వాళ్ళ అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్ని ప్రకారంగా విద్యాపరంగా వారికి తర్వాత ఉద్యోగపరంగా వాళ్ళు ఏదైనా కానీ కూడా చావు పుట్టుకలలో కూడా మేము ఎవరైనా వెనుకబడి వాళ్ళు ఉంటారు బీదవాళ్ళు ఉంటారు మా వాళ్ళు చాలా కూడా బీదవాళ్ళు ఉన్నారు మేము కొంతమంది చాలా ఎంప్లాయీస్ ఉన్నాము మేమేం చేస్తున్నామంటే మా చిలక కుటుంబాలను ప్రేమించి మా చిలక వంశవాళ్ళను బయటికి తీసుకురావాలని చెప్పేసి అని చేసుకుని ఇది 2వ సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా ఇదే టైంలో మేము ఈ చిలక వంశ కలయికను మేము తీసుకొస్తాము కాబట్టి వీటికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా యొక్క గుర్తింపు స్టేట్ గవర్నమెంటు గుర్తిస్తే పర్వాలేదు మేము మా వంశాభివృద్ధి కోసం మేము ఏమైనా చేసుకుంటూ పోతాము మేము రాజకీయంగా కూడా మేము పెదకూరపాడు నియోజకవర్గంలో మా జనసంఖ్య అంటే చిలక వంశాల జనసంఖ్య ఎక్కువ ఉంది మాకు అక్కడ ఒకవేళ రాజకీయంగా కూడా మాకు ఛాన్స్ ఇస్తే మేము ముందుకు పోగలం మా సొంత ఖర్చులతో
మీరిచ్చేటువంటి అభ్యర్థత్వానికి మేము సహకరిస్తూ మేము గెలిపించుకోగలము మేమంతా ఐక్యతతో మీరు మాకు గనక సీట్లు ఇస్తే మేము తప్పకుండా గెలుపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసినటువంటి చిలక భుజంగరావు గారి యొక్క వారసులం మేము రాష్ట్రంలో మేమంతా కూడా ఐక్యతగా ఉన్నామని ఐక్యతను చాటుకునేందుకే ఈ రోజున మేము చిలకవారి సమావేశం ఏర్పాటు చేశాం ముందున్న రోజుల్లో మేమందరం కూడా ఐక్యతతో మా యొక్క కుటుంబ సభ్యులను అభివృద్ధి పరుస్తూ వాళ్ళకి విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందు ముందుగా మా చిలకవాళ్ళని అభివృద్ధి చెందే విధంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తూ రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యమని తెలియజేస్తున్నాం।